చిత్తూరు జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రాయల చెరువు అత్యంత పురాతనమైనదని దానికి ప్రాధాన్యత కలదని ప్రస్తుతం పలువురు నిపుణుల సూచనల మేరకు పరిరక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని పాపానాయుడుపేట వద్ద వరదలకు కొట్టుకుపోయిన గుడిమల్లం బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం స్వర్ణముఖి నది ప్రవాహ వేగం వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయల చెరువుకు వచ్చి ఐఐటి నిపుణులతో చెరువు పరిస్థితి పరిరక్షణ గురించి చర్చించారు. అనంతరం నీటి విడుదలవుతున్న తోము ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించి పరిమాణం గురించి అధికారులను అడిగారు. అదే విధంగా ఈ చెరువుకు సంబంధించి కుప్పం బాదూరు వద్ద అవుట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఐటి నిపుణుల సూచించిన విధంగా అవుట్ ఫ్లో పరిమాణాన్ని 6000 క్యూసెక్లకు పెంచడం ద్వారా ముప్పును తప్పించవచ్చన్నారు. నిపుణుల సూచనల మేరకు వేగవంతంగా ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం జరిగిందని ఇప్పటికే పరివాహక ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించారని మంత్రి అన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ నాలుగు జిల్లాల్లో అనంతపూర్ చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు పడడం మరీ ఎక్కువగా మా జిల్లాలో ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు నిండిన చెరువులన్నీ కూడా నిండడం అదే విధంగా ఈ రాయల చెరువు కూడా ఎప్పుడు ఎవరు కూడా పక్కన గ్రామాల వారు కూడా ఎవరు చూస్తున్నారు దాదాపు 7 గ్రామాలు నీట మునిగిపోయాయని చెప్తున్నారు కలెక్టర్ గారు అదే విధంగా దీన్ని పరిరక్షించుకునే దానికి ఈ లీకేజీలు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు తప్పకుండా ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేపు ఎల్లుండి లోపల ఇప్పుడు 3000 క్యూసెక్లు డిశ్చార్జ్ అవుతా ఉంది సర్ప్లస్ వేర్ నుంచి దాన్ని రిటింపు చేసి 6000 క్యూసెక్లు చేసి ప్రమాద స్థితి నుంచి దీన్ని బయటపడే విధంగా కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా ఏ ఇబ్బంది ప్రజలకు జరగకుండా ఉండాలని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మైనర్ ఇరిగేషన్లో పెద్ద ట్యాంక్ ఇది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ అన్ని ఇరిగేషన్ వాళ్ళని పనులు కూడా ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ ఐఐటి నుంచి కూడా ప్రొఫెసర్లు రావడం జరిగింది అదేవిధంగా